నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య వారసుడు నోముల భగత్ ను రంగంలోకి దింపారు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్ లో ఇవాళ బీఫామ్ తో పాటు ఎన్నికల ఖర్చుల కోసం 28 లక్షల చెక్ ను కూడా అందజేశారు గులాబీ అధినేత. ఇక అనంతరం మీడియాతో మాట్లాడిన నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, పార్టీలో చేరినప్పటి నుండి మా నాన్నను సీఎం కేసీఆర్ గారు అక్కున చేర్చుకున్నారని తెలిపారు. మా నాన్న ఏ ఆశయాల కోసం పనిచేశాడో ఆయన ఆశయాలు నెరవేరుస్తానన్న నాన్న చనిపోయాక వచ్చిన ఎన్నికలు ఇవి, ప్రజలు నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నానంటూ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నోముల నరసింహయ్య వారసునిగా నాకు సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు నోముల భగత్. ఇక కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి బీజేపీ నుంచి పోటీపై మీడియా ప్రశ్నించగా, తెలంగాణ సాధనలో కేసీఆర్ ఎంతో కృషి చేశారు, కేవలం నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే 150,000 కుటుంబాలకు పైగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, కేసీఆర్ పథకాలతోనే గత ఎన్నికల్లో నాన్న గెలిచారు, ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్నారు. ఇక బీజేపీపై ప్రశ్నించగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నోముల భగత్ కుమార్. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.